తిరుపతి ఉప ఎన్నికల మీద ఫోకస్ పెట్టాయి అన్ని రాజకీయ పార్టీలు. ఒక పక్క పంచాయతీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇంకా ఒక నెల మాత్రమే సమయం ఉంది. ఈ నెలలో ఖచ్చితంగా అంటే మార్చి నెలాఖరులోపు ఖచ్చితంగా తిరుపతి ఉప ఎన్నికలు జరగాలి. ఈ సమయంలో తిరుపతి లోక్సభ స్థానానికి సంబంధించి మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈలోపే ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది. ఉప ఎన్నికల నేపథ్యంలోనే ముందస్తుగా ఈ ప్రాంతాల్లో ఈ నియోజకవర్గాలకు వరాల కురిపించింది అనేది. దాదాపు 114.44 కోట్ల రూపాయలను 114.44 కోట్ల రూపాయలను మంజూరు చేసింది ఈ 7 సెగ్మెంట్లకు సంబంధించి. 7 సెగ్మెంట్లలో 6 సెగ్మెంట్లకు 6 నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించి. ఎందుకంటే ఇక్కడ తిరుపతికి సంబంధించి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు గారు అప్పుడు కరోనా సమయంలో ఆకస్మిక మృతి చెందడంతో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి. 2 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు ఈ అన్ని నియోజకవర్గాల మీద కూడా ప్రభుత్వం ఇప్పుడు ప్రేమ కురిపించడం చూస్తూ ఉంటే ఖచ్చితంగా తిరుపతి ఉప ఎన్నికల మీద సీరియస్గా ఫోకస్ పెట్టింది అనేది. మరోవైపు వైఎస్ఆర్సీపీ అలాగే టీడీపీ అధికార పార్టీలు ఒకళ్ళొకళ్ళు టీడీపీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వైసీపీ మీద విమర్శలు చేస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన కూటమి కూడా తిరుపతిలో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలి అనే ప్రయత్నాలు చేస్తున్నాయి. కాకపోతే వాళ్ళు ఇంకా అభ్యర్థిని అయితే ప్రకటించలేదు. కానీ గట్టి పోటీ ఇచ్చేందుకైతే సిద్ధమవుతున్నారు అనేది. ప్రధానంగా తిరుపతి అలాగే కాళహస్తి గూడూరు వెంకటగిరి సూళ్లూరుపేట ఈ సెగ్మెంట్లో ఇప్పుడు పనులు కూడా ప్రారంభించబోతున్నారు. ఈ 114.44 కోట్ల రూపాయలు ఆల్రెడీ కేటాయించడం జరిగింది. ఇది పురపాలక సంస్థ అక్కడ దీనికి సంబంధించి అభివృద్ధి పనుల్లో నిమగ్నం అవుతుంది. అంటే ఈ నిధులతో ప్రధానంగా సీసీ డ్రైన్లు అలాగే రోడ్డు పనులు రహదారి పనులు అలాగే తాగునీటి పైప్ లైన్లు వీటన్నింటినీ పునరుద్ధరించడం ఎక్కడైతే ఇవి పెండింగ్లో ఉన్నాయో గతంలో ఎక్కడైతే పూర్తిగా తాగునీటి సౌకర్యం లేదో ఎక్కడైతే రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయో ఎక్కడైతే రహదారులు అధ్వానంగా ఉన్నాయో వీటన్నిటి అభివృద్ధికి ఈ 114 కోట్లు వినియోగించాలి అనేది ప్రధానంగా ప్రభుత్వం చెబుతున్నమాట. అయితే దీనికి సంబంధించి 6 సెగ్మెంట్లో కూడా ఎక్కువగా తిరుపతికి కేటాయించారు. ఇక్కడ 29.19 కోట్లు తిరుపతికి కేటాయించారు. గూడూరుకి 25 కోట్లు మాత్రమే కేటాయించారు. సూళ్లూరుపేటకి 22.5 అలాగే నాయుడుపేటకి 17.15 వెంకటగిరికి 12.95 శ్రీకాళహస్తికి తక్కువ అన్నిటికంటే 7.66 కోట్లు కేటాయించారు. మొత్తానికి ఈ కేటాయింపులు ఈ అభివృద్ధి పనులు ఇవన్నీ కలిసి వచ్చేవేనా తిరుపతి ఉప ఎన్నికల మీద ప్రభావితం చూపిస్తాయా ఏం జరుగుద్ది అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.